रंगारेड्डी जिल्ला इब्रहीमपट्नम डिविजन याचारम मंडलम गड्डमल्लय्यगूड ग्राम रैतुलु चेपट्टिन जोन्न सज्ज मरियु कंदी अंतर पंटल सागु विजयगाथ। प्रोफेसर जयशंकर तेलंगाणा राष्ट्र व्यवसाय विश्वविद्यालय संस्थलैन प्रांतीय व्यवसाय परिशोधना स्थानम पालेम एरुवाक केंद्रम रंगारेड्डी वारी आध्वर्यंलो जातीय मेट्ट व्यवसाय परिशोधना संस्थ क्रीडावारी निक्रा प्रोजेक्ट आर्थिक सहायंतो चेपट्टिन प्रथम श्रेणी प्रदर्शनलु मंची फलितालु इच्चाई। गड्डमल्लय्यगूड ग्राम वातावरण परिस्थितुलु नेल स्वभावं बट्टी जोन्न मरियु सज्जनु कंदितो अंतर पंटगा सागु लाभसाटिगा उंटुंदनी भावींची एरुवाक केंद्रम रंगारेड्डी 2016లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుండి విడుదలైన బెట్టను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చు మేలైన జొన్న రకాలైన పాలెం పచ్చజొన్న, తెలంగాణ జొన్న, పాలమూరు జొన్న 1 మరియు సజ్జ హైబ్రిడ్ PHB 3 విత్తనాలు రైతులకు ఇవ్వడం జరిగింది। వీటిలో అంతర పంటగా స్వల్పకాలిక అధిక దిగుబడిని ఇచ్చు కంది రకం ఉజ్వల PRG 176 ను 70 ఎకరాలలో సాగు చేయించారు। ఈ సాగు అనుభవాలను అభ్యుదయ రైతు శ్రీ సురేష్ రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం। నా పేరు చింతపల్లి సురేష్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయడం గ్రామం। అయితే ప్రతి సంవత్సరం జయశంకర్ యూనివర్సిటీ సహకారంతోని సీడ్ తీసుకోవడం ప్రతి సంవత్సరం తీసుకోవడం జరిగింది। మేము గతంలో వేసుకున్న రకాలకు ఈ రకాలకు తేడా ఉంది। అయితే మేము గతంలో మామూలుగా జొన్నలు, తెల్ల జొన్నలు, మామూలు పచ్చ జొన్నలు అట్లాంటి వేస్తున్నాము। అయితే గతంకి పోల్చుకుంటే పాలెం పరిశోధన వాళ్ళు రూపొందించిన జొన్నలకు పాలెం పచ్చజొన్న, పాలెం తెల్లజొన్న, తర్వాత హైబ్రిడ్ సజ్జలు, ఈ మూడు PRG 176 కంది, ఈ రకాల వల్ల మాకు అధిక దిగుబడులు వచ్చి నాణ్యమైన పంట వచ్చి ఈ పురుగులు తెగులు తర్వాత ఈ బూజు తెగులు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది। విన్నారుగా రైతన్నలు, శ్రీ సురేష్ రెడ్డి గారి అనుభవాలు। తక్కువ వర్షపాతంలో కూడా జొన్న, సజ్జ మరియు కంది అంతర పంటల సాగు ఎంత మేలో, పంటల సాగు యాజమాన్యం గురించి డాక్టర్ సివి సమీర్ కుమార్ ప్రొఫెసర్ గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం। గత 10 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతము, కరువులు ఏర్పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి। కాబట్టి ఈ ప్రాంతంలో మొక్కజొన్న మరియు ప్రత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ప్రయోగాత్మకంగా జొన్న, సజ్జ మరియు కందిలో అధిక దిగుబడినిచ్చు రకాలను ఇచ్చి రైతు సోదరులతో సాగు చేయించడం జరిగింది। పాలెం పచ్చజొన్న 1, అదేవిధంగా పాలమూరు జొన్న, తెలంగాణ జొన్న 1 అనే రకాలను గత 5-6 సంవత్సరాలుగా ప్రయోగాత్మకంగా రైతుల కమతాలలో సాగు చేయడం జరిగింది। ఇక్కడ ముఖ్యంగా జొన్న మరియు సజ్జ పంటలను కంది పంటతో అంతర పంటగా కూడా ప్రోత్సహించడం జరిగింది। ఈ అధిక దిగుబడినిచ్చి రకాలైన పాలమూరు జొన్న, అదేవిధంగా తెలంగాణ జొన్న 1, అదేవిధంగా పచ్చజొన్న రకమైన పాలెం పచ్చజొన్న 1 అనే రకాలు ఎకరాకు వర్షాధారంగా 6 నుంచి 8 క్వింటాల వరకు, అదేవిధంగా 2-3 నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల వరకు కూడా దిగుబడి సాధించడం జరిగింది। ఈ పంటల సాగులో రైతులు తరచుగా ఎదురయ్యే పిట్టల బెడదను అధిగమించే మార్గాలు డాక్టర్ వి వాసుదేవరావు ప్రధాన శాస్త్రవేత్త గారి మాటల్లో। రంగారెడ్డి జిల్లాలో గడ్డిమల్లయ్యగూడెం అనే గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది। ఈ ANPN వర్టిబ్రేట్ పెస్ట్ మేనేజ్ ద్వారా ఒక రికమెండేషన్, అంటే బ్లాక్ ప్లాంటేషన్ అంటే ఒక చోట కనుక మనము 20 ఎకరాలు కనుక వేసినట్టయితే కనుక ఈ పక్షుల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఈ రైతుల్ని అందరినీ ప్రోగు చేసి వాళ్ళలో ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేస్తాం। ఒక చిన్న ఇంటర్వెన్షన్ చేయటం మూలంగా అంటే పక్షుల సమస్య నుంచి తగ్గి వాళ్ళు లాభసాటి వ్యవసాయానికి ముందుకెళ్లారు। శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి పిట్టల బెడదను అధిగమించిన రైతుల అనుభవాలను వారి మాటల్లో విందాం। నా పేరు అండాలు, మా గడ్డమల్లగూడెము। నేను సద్ద పంట వేసిన 2 ఎకరాలు 3 ఎకరాలు వేసిన, అంతటా వేసిరు పిట్టలు ఎక్కువ బుక్కుతలేవు, ఈసారి నిరుడుతుంది, కాలం మంచిగా అవుతుంది। సొప్ప కూడా బల్లరకు పిట్టు పట్టించినాం, అది కూడా ఉపయోగపడుతుంది, పాలిస్తున్నాయి బల్లరు మంచిగా। అయితే ముఖ్యంగా మేము 2-3 ఎకరాలు వేసినప్పుడు అడవి పందులు తర్వాత పక్షులు చాలా డ్యామేజ్ చేసేది। మన సుఖశేరిక విభాగం సలహాతోని, వాళ్ళ టీం సలహాతోని, వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా ఒకసారి సోయింగ్ చేయడం, ఎక్కువ బిట్ వేయడం, దగ్గర దగ్గర సోయింగ్ అన్ని రకాలుగా చేయడం అనేది, ఒకే 2-3 రోజులలో సోయింగ్స్ అయిపోయేటట్టు చేయడం అనేది చేసినాము। ఈరోజు మేము పక్షులు తిన్నకంకి చూద్దామన్నా లేకుంటున్నది అనేది
మేము దీన్ని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. మేము జొన్నతో పాటు పిఆర్జీ 176 రకం అనేది కందినీట మేము చేయడం జరుగుతుంది. కందినీట మంచి వచ్చి ఎకరాకు 2-3 క్వింటాల్ వర్షం పడితే 2-3 క్వింటాల ఇబడి వస్తుంది. 4:1-4 సార్లు జొన్నేసి ఒక ఆలసాన్ని చేస్తున్నాం. దీనివల్ల మనకు పశువులకు కందాకు వస్తుంది, తినడానికి పప్పు వస్తుంది, మార్కెటింగ్ చేసుకున్నాం మనకు 10,000 అడిషనల్గా ఆదాయం కూడా వస్తుంది. రెండో పంటగా మాకు ఎకరాకు సరాసరి చూసుకుంటే 5 క్వింటాల జొన్నలు వచ్చినా కనీసము 25,000 దాకా జొన్నలకు వస్తున్నాయి. తర్వాత చొప్పకు 10-15,000 వస్తున్నాయి, కందులకు ఒక 10,000 వస్తున్నాయి. విన్నారుగా రైతుల అనుభవాలు. ఈ పద్ధతిలో సాగు ఖర్చు మరియు లాభాలను గమనించినట్లయితే ఎకరాకు 8-9,000 ఖర్చు పెట్టగా రైతు సుమారుగా 30,000 నికరాదాయాన్ని పొందడం కూడా జరిగింది. 2016లో 70 ఎకరాలలో సాగు చేసిన ఈ పద్ధతి లాభసాటిగా ఉండడంతో ప్రతి సంవత్సరం అధిక విస్తీర్ణంలో రైతులు ఈ పద్ధతిని పాటించి అధిక లాభాలు ఆర్జించారు. ఈ విధంగా చుట్టుపక్కల గ్రామ రైతులు కూడా ఈ పద్ధతిని అవలంబించి సుస్థిర వ్యవసాయ మార్గాన్ని ఎంచుకున్నారు. అంతర పంటలు సాగు చేయండి, సుస్థిర ఆదాయం పొందండి.